తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఎంవీపీ కాలనీ హిడెన్ స్ప్రాట్ స్పెషల్ స్కూల్ ఫర్ మెంటల్లీ హ్యాండిక్యాప్ చిల్డ్రన్ కి ఆ పార్టీ నాయకులు బైరెడ్డి పోతన్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్న భోజన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోతన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని విమర్శించారు. జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తూర్పు నియోజకవర్గం మా శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణ బాబు గారి అధ్యక్షతన ఈరోజు హిడెన్ స్పోర్ట్స్ స్కూల్ అధినేత అయినటువంటి కండిపల్లి శ్రీనివాస్ గారు మరి ఇక్కడ పిల్లలకి భోజన కార్యక్రమాలు అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలోనే పాలనల విషయానికి వస్తే ఏ రకంగా ఉన్నదనే విషయం రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వం పాలన ఏ రకంగా ఉంది, ఈ ప్రభుత్వ పాలన ఏ రకంగా ఉందని కంపేర్ చేసుకుంటే ఈ రాష్ట్రానికి దిక్సూచి లైట్ హౌస్ లాంటి వారు గౌరవ ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికి 73 సంవత్సరం అయినప్పటికీ కూడా ఒక యువకుని మాదిరిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా తిరిగి ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ఏ రకంగా ఉన్నాయనేది మరి చెప్తా ఉంటే మరి పాదయాత్ర ద్వారా నారా లోకేష్ బాబు గారు ఈ దుష్ట పాలన గురించి క్లియర్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం, పేద బడుగు ప్రజల యొక్క మనోభావాలు కూడా ఈరోజు అర్థం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నటువంటి ఈ తరుణం, ప్రతి నియోజకవర్గాల్లో కూడా బ్లడ్ క్యాంపులు అలాగే అన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా 73 సంవత్సరాలు అంటే నవ యువకుని మాదిరిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా తిరుగుతున్నటువంటి మా యొక్క గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు. మా కులదైవమైనటువంటి పోలమాంబ తల్లి మరి అలాగే వెంకటేశ్వర స్వామి అలాగే అన్ని మతాలకు సంబంధించినటువంటి అది అల్లా కానీ జీసస్ కానీ అందరూ కూడా దీవులు అతని మీద ఉండాలని సంపూర్ణ ఆరోగ్యాలతో త్వరలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అన్ని రంగాల్లో కూడా మరి అతను వస్తేనే ఈ రాష్ట్రానికి ఒక దిశ తిరుగుతా ఉన్నది, ఈ యొక్క దుష్టపాలన నుండి విముక్తి జరగాలని మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మా తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం తరఫున, మా యొక్క నాయకుల కార్యకర్తల తరఫున, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున కూడా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.